మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు అధ్యక్షులు తుప్పాటి అమ్మంత్ గారు, చిత్ర రాజేంద్ర గారికి, మన ఇక్కడ ఉన్న ఇతర పద్ధతి మనకు వచ్చిన ఎస్సీలో చాలా కులాలు ఉన్నాయి. 60-70 కులాలు ఉంటాయి. కులాలున్నాయి కానీ మన ఎస్సీ అనేది ఇద్దరికే గవర్నమెంట్ నుంచి సంక్షేమం ఫలాలు ఏమంతలేము మనకు. ఇప్పుడు వర్గీకరణ అనేది బాధపడుతులేదంటే మా మానవాళ్ళు వర్గీకరణ అంటే మాకేం బట్టలు ఉండదు. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి మన ఫెడరల్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఏమైనా వర్గీకరణ చేస్తారని ప్రధానమంత్రి గారు పోతాం వర్గీకరణ చేస్తే అందరి కులాలకు. రాష్ట్ర అధ్యక్షుడుగా నా పేరు తూర్పాటి హనుమంతు. మరి వ్యవస్థాపక అధ్యక్షులు సుందర రాజలింగం గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీలంటే మాలా మాదిరి ఇద్దరు లేరు. ఎస్సీలంటే 59 కులాలు ఉన్నాయి. ఎస్సీలంటే 59 కులాలలో మరి 20-22 సంవత్సరాల నుంచి 59 ఉప కులాలు మాలా ఉప మాదిగ బుడుగ తెంగాలు దక్కలి సింధి మాషి రెల్లి గోసంగి దక్కల మరి లోయదాసరి మరి 59 కులాలను కలిపి మరి మాకు ఎస్సీ అంటే బాల మాదిగలు ఇద్దరే లబ్ధి పొందుతున్నారు. మరి కడమ వెనుక ఉన్న 57 కులాలకు మరి ఇప్పటి వరకు లబ్ధి పొందింది ఏమీ లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మనకి ఏమి సహకరించడం లేదు. కాకపోతే వర్గీకరణ అయితేనే మరి మందకృష్ణ మాదిగ 22 సంవత్సరాల నుంచి వర్గీకరణ గురించి ఎంతో పోరాటం చేస్తున్నాడు. మరి ఎన్నో పోరాటం చేస్తున్నారు ఎంఆర్ఎస్ మరి టీఎంఆర్ఎస్ కూడా ఎవరు మన వంగపల్లి శ్రీ అధ్యక్షులు యాదవ భాస్కర్ కానీ మేడి పాపయ్య కానీ మరి ఎన్నో మెటీరియల్ పెట్టి మేము ఉపకులాలు ఎన్నో మెటీరియల్ పెట్టి ఎన్నో సమస్యల మీద మరి వర్గీకరణ కావాలని మరి ఎన్నో ఉద్యమాలు చేసాము, ఎన్నో మెటీరియల్ పెట్టాము, ఎన్నో ధర్మం చేసినాం. మరి ఎన్ని చేసినా కూడా ప్రభుత్వాలు మరి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ చేస్తానని చెప్పి అన్నాడు. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు మరి తప్పనిసరి మేము మా బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ వర్గీకరణ 6 నెలలనే మేము వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చడం జరిగింది ఫస్ట్లో 2014లో. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు కలిసింది, ఇప్పటి వరకు కూడా మరి ఆ వర్గీకరణ లేదు. మరి ఇప్పుడు మన్న కిషన్ రెడ్డి గారు మరి హోంశాఖ సహాయ కార్యదర్శి మినిస్టర్ గారు మరి మన 7 తారీఖున మరి మందకృష్ణ మాదిగ మరి మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో ఆ మీటింగ్ పోయి ఆ మీటింగ్లో వరికారణ గురించి మందకృష్ణ హెచ్చరిస్తే మీకు తప్పనిసరి నేను మోడీతో మాట్లాడి నేను వరికారణ నేను తప్పనిసరి క్షేమిస్తానని చెప్పి మినిస్టర్ గారు బీజేపీ మన కిషన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇవ్వడం జరిగితే మరి అదే మా అన్ని టీవీలలో వచ్చింది, పేపర్ స్టేట్మెంట్లో వచ్చింది. ఆ పేపర్ టీవీలలో చూసినటువంటి మారమహారాడు మరి జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు మరి వాళ్ళందరూ మాలో మొన్న మీటింగ్ పెట్టి మన ప్రెస్ మీటింగ్ పెట్టి మరి వరిగంట వద్దాయంటున్నారు వాళ్ళు మానవాళ్ళు. మరి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వరిగంట వద్దా
అంటున్నారు. అంటే వాళ్ళు ఒక్కరే బతకాలనుందా, మరి ఇతరులు ఎవరు, మరి ఎంత కూడా ఉపకులాలు ఎందుకున్న ఉపకులాలు బతుకోదనుందా? ఎస్సీ అంటే 59 కులాలు ఉన్నాయి, 59 కులాలు బాగుపడాలి. మరి మీరు ఇద్దరే బాగుపడితే కాదు, వెనుక ఉన్న వాళ్ళని చూడాలని కూడా నేను మనం చేసి డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడే ఆయన మరి చెన్నయ్య గురించి చెప్తున్నా, చెన్నయ్య గారు మా దయచేసి అన్నాను, మా స్నేహితుడే, కానీ నువ్వు మరి ఆ రోజు నిన్ను మొన్న ప్రెసిడెంట్ పెట్టి అని చెప్తే నువ్వు చాలా బాధపడ్డావు. మరి తన కనుకుంటే దరిద్ర మాసాన్ని కాదు ఇతరుల కనుక కూడా ఉండాలి, అది ఆలోచించడం వాడు ఒక నాయకుడు. కానీ నా కూడా అది అనుకుంటే వాడు నాయకుడు కాదన్న. మరి ఎందుకంటే నువ్వు మన వెనుక ఉన్నటువంటి ఉపకులాలు 57 కులాలు కూడా బాగుపడాలి, 57 కులాల కోసం నువ్వు ఉద్యమం కూడా చేయాలని నీకు మనం చేస్తున్నా. మరి మనను స్టేట్మెంట్ ఇచ్చి 59 కులాలకు ఒడికాలు చెప్తే నీకు న్యాయం చెప్తుంది, మా దగ్గర న్యాయం చెబుతుంది, మా బుడ్డకన్నా న్యాయం చెప్తుంది, సింధి మార్చి డెక్కల మోచారు వెళ్ళి మరి గోసండి, మరి ఓలేదాస్ అని వీళ్ళందరూ కూడా ఉపకులాలకు న్యాయం జరుగుతుందని సభాపతిగా నీకు తెలియపరుస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడుగా నా పేరు తూర్పాటి హనుమంత్. మరి వ్యవస్థాపక అధ్యక్షులు సుందర రాజ్యంగ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీలంటే మాలా మాగలి ఇద్దరు లేరు. ఎస్సీలంటే 59 కులాలు ఉన్నాయి. ఎస్సీలంటే 59 కులాలలో మరి 20-22 సంవత్సరాల నుంచి 59 ఉపకులాలు మాలా ఉప మాదిగా బుడుగడెంగాలు దక్కలి సింధి మాష్టి రెల్లి గోసంగి దక్కల మరి లోయదాసరి మరి 59 కులాలను కలిపి మరి మాకు ఎస్సీ అంటే బాల మాదిగా ఇద్దరే లబ్ధి పొందుతున్నారు. మరి కడమ వెనుక ఉన్న 57 కులాలకు మరి ఇప్పటి వరకు లబ్ధి పొందింది ఏమీ లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు ఏమి సహకరించడం లేదు. కాకపోతే వర్గీకరణ అయితేనే మరి మందకృష్ణ మాదిగా 22 సంవత్సరాల నుంచి వర్గీకరణ గురించి ఎంతో పోరాటం చేస్తున్నాడు. మరి ఎన్నో పోరాటం చేస్తున్నారు ఎమ్ఆర్పిఎస్, మరి టీఎంఆర్పిఎస్ కూడా ఎవరు మన వంగపల్లి శ్రీ అధ్యక్షుడు యాదవ భాస్కర్ కానీ మేడి పాపయ్య కానీ మరి ఎన్నో మెటీరియల్ పెట్టి మేము ఉపకులాలు ఎన్నో మెటీరియల్ పెట్టి ఎన్నో సమస్యల మీద మరి వర్గీకరణ కావాలని మరి ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో మెటీరియల్ పెట్టాం, ఎన్నో ధర్నం చేసినాం. మరి ఎన్ని చేసినా కూడా ప్రభుత్వాలు మరి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ చేస్తానని చెప్పి అన్నాడు. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు మరి తప్పనిసరి మేము మా బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ వర్గీకరణ 6 నెలలనే మీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చడం జరిగింది ఫస్ట్లో 2014లో. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు కలిసింది, ఇప్పటి వరకు కూడా మరి ఆ వర్గీకరణ లేదు. మరి ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు మరి హోంశాఖ సహాయ కార్యదర్శి మినిస్టర్ గారు మరి మన 7 తారీఖున మరి మందకృష్ణ మాదిగా మరి మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో ఆ మీటింగ్ పోయి ఆ మీటింగ్లో వరికారణం గురించి మందకృష్ణ హెచ్చరిస్తే మీకు తప్పనిసరి నేను మోడీతో మాట్లాడి నేను వరికారణ నేను తప్పనిసరి క్షేమిస్తానని చెప్పి మినిస్టర్ గారు బీజేపీ మన కిషన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇవ్వడం జరిగితే మరి అదే మా అన్ని టీవీలలో వచ్చింది, పేపర్ స్టేట్మెంట్లో వచ్చింది. ఆ పేపర్ టీవీలలో చూసినటువంటి మారమహారాడు మరి జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు మరి వాళ్ళందరూ మాలో మొన్న మీటింగ్ పెట్టి మన ప్రెస్ మీటింగ్ పెట్టి మరి వర్గీకరణ వద్దని అంటున్నారు వాళ్ళు మానవాళ్ళు. మరి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వరికాలు వద్దంటారు. అంటే వాళ్ళు ఒక్కరే బతకాలనుందా, మరి ఇతరులు ఎవరు, మరి ఎంత కూడా ఉపకులాలు ఎందుకున్న ఉపకులాలు బతుకోదనుందా? ఎస్సీలంటే 59 కులాలు ఉన్నాయి, 59 కులాలు బాగుపడాలి. మరి మీరు ఇద్దరే బాగుపడితే కాదు, వెనుక ఉన్న వాళ్ళని చూడాలని కూడా నేను మనం చేసి డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడే ఆయన మరి చెన్నయ్య గురించి చెప్తున్నా, చెన్నయ్య గారు మా దయచేసి అన్నాను, మా స్నేహితుడే, కానీ నువ్వు మరి ఆ రోజు నిన్ను మొన్న నువ్వు ప్రెసిడెంట్ పెట్టి అని చెప్తే నువ్వు చాలా బాధపడ్డావు. మరి తన కనుకుంటే దరిద్ర మాసాన్ని కాదు ఇతరుల కనుక కూడా ఉండాలి, అది ఆలోచించడం వాడు ఒక నాయకుడు. కానీ నా కూడా అని అనుకుంటే వాడు నాయకుడు కాదన్న. మరి ఎందుకంటే
నువ్వు మా వెనుక ఉన్నటువంటి ఉపకులాలు 57 కులాలు కూడా బాగుపడాలి, 57 కులాల కోసం నువ్వు ఉద్యమం కూడా చేయాలని నీకు మనవి చేస్తున్నా. మరి మన నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి 59 కులాలకు ఒడికాలు చెప్తే మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మా బుడ్డకన్నా న్యాయం జరుగుతుంది, సింధీ మాస్టి డక్కల మోచారు వెళ్ళి మరి గోసకి మరి ఓలేదాసకి వీళ్ళందరూ కూడా ఉపకులాలకు న్యాయం జరుగుతుంది అని సభాపతిగా నీకు తెలియపరుస్తున్నా. లక్షలాది మంది ఉపకులాలు ఉన్నా ఈ రాష్ట్రంలో మా ఉపకులాలకు ఈరోజు కూడా న్యాయం జరగడం లేదు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో మాలనే బాగుపడాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని ఉపకులాలు ఎదగనేయకుండా వాళ్ళు ఈరోజు వరికరణ అయితే మేము సహించమని చెప్పి వాళ్ళు మరి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మేము ఎక్కడే అడుగుతున్నాం మాలమ్మ నాడు చెన్నై గారికి, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో మాలలు అడుగుతూ ఉన్నారు, సారీ మాలియలు అడుగుతూ ఉన్నారు, ఎస్సు ఉపకులాలు అడుగుతూ ఉన్నాయి వరికరణ కావాలని చెప్పి. దాంతోపాటు మాలలో ఉన్న మేధావులు కూడా వరికరణ అయితేనే ఉన్న ఎస్సు ఉపకులాలకు న్యాయం దొరుకుతుందని చెప్పి ఓ విధంగా అడుగుతూ ఉంటే మరి ఈరోజు ఖాళీ పబ్బం కడుక్కోవడానికి మరి ఏ విధంగా అయితే పేపర్లు ఎక్కాలే టీవీలో రావాలని చెప్పి మరి ఈరోజు కొంతమంది మాల నాయకులు మరి వరికరణ వద్దని చెప్తూ ఉన్నారు. అంటే వరికరణ ఎందుకు వద్దు? రాష్ట్రం అంతా ప్రజలంతా ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి పార్లమెంట్ పంపిస్తే వీళ్ళకి తెలియని అన్యాయము నీకు జరుగుతుందని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎవరి జనాభా ఎంత ఉందో అంత జనాభా పదిపాతికైన ఫలాలు ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి ఉంటే మరి ఈరోజు మరి కొంతమంది మరి స్వార్థంగా ఆలోచించి మరి మాలలు మాత్రమే ఇది కావద్దని చేస్తూ ఉన్నారు. ఈరోజు అదే కాకుండా మరి గౌరవ మంత్రి వారిలు మరి కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి వారిలు కిషన్ రెడ్డి గారు ఈదుమూడిలో 7వ తారీఖు 7వ నెల 2019 మరి వరికరణ కావాలని చెప్పి మేము మద్దతు చెప్తామంటే ఈరోజు మరి గగ్గోలు పెట్టుకుంటా మాలమానాడు వారు మరి ఈరోజు మాకు వద్దని చెప్తూ ఉన్నారు. మా మాలమానాడు చెన్నై గారు కబర్దా చెప్తూ ఉన్నాము, ఉపకులాలంతా మేము ఏకమవుతున్నాము, ఏకమయ్యాము, అందుకని మీ పబ్బం సాగదు, మేము రాష్ట్రమంతా అవసరం పడితే రాష్ట్రమంతా మేము పర్యటించి మా ఉపకులాలము బుడిగ జంగాలం కలిపి మరి మీరో మేమో మరి తెలుసుకుందాం. ప్రభుత్వం నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉపకులాలు ఎంతో ఎగబడ్డాయని చెప్తూ ఉంటావు, నిజమే చెప్తూ ఉంటావు. మా ముంగడు వచ్చి నిజంగా మీరు బుడిగ జంగాలు మాస్టి సింధు బైన్ల గోసంగి ఒరేదాసరి ఇలాంటి కులాలు ఎగబడ్డాయని చెప్తావు, మరి పక్కకపోయేమో మాకు వరికన్నా వద్దంటున్నావు. వరికన్నా ఏ విధంగా వద్దో ఒకసారి వచ్చి చర్చకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బుడిగ జంగా కుదాను తరఫున. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి మాలలు ఎక్కువ మాదిగలు ఎక్కువ ఉన్నారు, మాలలు తక్కువ ఉన్నారు, ఉపకులాలు కూడా సమానం కలుపుకోపోతే మీకు న్యాయం దొరుకుతుంది, ఇక ఉపకులాలకు న్యాయం దొరుకుతుంది, కానీ మీరేమో కావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో మరి ఒక కులాన్ని ఒక బలమైన ఒక బక్క చిక్కిన కులాన్ని మరి బలమైన కులాలు అనుదొక్కుతూ ఉన్నాయి, ఒక బక్క చిక్కిన వ్యక్తిని మరి బలవంతులు అనుదొక్కుతూ ఉన్నారు. ఈ యొక్క పరిపాలన సాగనీయము. మాలమానాడు సోదరులారా మీరు పెద్ద ఆలోచన చేయండి, మేధావులారా మాలమానాడు మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం మేము వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాము. అందులో కొంతమంది మరి దయాకర్ గారు ఉన్నారు, తెలంగాణ మాలమానాడు అధ్యక్షుడు, మరి ఆయన కూడా మరి తెలంగాణలో ఉన్న ఉపకులాలకు న్యాయం జరగాలంటే వరికరణ కావాలంటున్నారు. ఇంతమంది మాల నాయకులు మాలలు మరి మేధావులు ప్రభుత్వం జరుగుతూ ఉంటే మరి మీకు ఒక్కరికే మాలమాడు వాళ్ళు వద్దని ఎందుకు అంటున్నారు? మీ చర్చకు వస్తే మేము రెడీగా దానికి చర్చము దాన్ని ఎదుర్కొంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మాలమాడు మేము చెప్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. జై గురు.